రాహుల్ మరోసారి చిక్కుల్లో పడ్డారు మహిళా ఎంపీల వైపు చూస్తూ ఫ్లైయింగ్ కేస్ విసిరారని మంత్రి స్మృతి ఇరాని ఆరోపించారు చర్యలు తీసుకోవాలని స్పీకర్కు లెటర్ ఇచ్చారు అయితే రాహుల్ నినాదాలు ఆపాలంటూ బీజేపీ ఎంపీలకు సైగ చేశారని బీజేపీ ఎంపీలు తెలిపారు రాహుల్ ఫోబియాతో బీజేపీ నేతలు ఇబ్బంది పడుతున్నారని సెటైర్లు పేల్చారు అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రసంగం ముగించుకుని బయటకు వెళ్ళే సమయంలో రాహుల్ ఫ్లైయింగ్ కిస్ విసిరారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు ఇది राहुल को स्त्री पट एला गौरवे दीन पै बी महिला एमपी लीकर राहुल चर्चा राह चलते सुना था कि औरतों को वो लोग जो कानून का उल्लंघन करते हैं इस प्रकार की अभद्र टिप्पणियां अथवा अभद्र संकेत देते हैं ये नहीं पता था कि गांधी खानदान के संस्कार में भी एक संस्कार ये है అయితే నినాదాలు చేస్తున్న అధికార బీజేపీ ఎంపీల వైపు రాహుల్ గాంధీ సైగ చేశారని కాంగ్రెస్ స్పష్టం చేసింది సోదర సోదరీమణులంటూ పిలిచి ఫ్లయింగ్ కిస్తో వెళుతున్నప్పుడు ట్రెజరీ బెంచీల వైపు సైగ చేశారన్నారు కాంగ్రెస్ ఎంపీలు ఏ ప్రత్యేక మంత్రి లేదా ఎంపీని ఉద్దేశించలేదన్నారు రాహుల్ ఫ్లయింగ్ కిస్ ఇవ్వడాన్ని తాను చూడలేదన్నారు మరో బీజేపీ ఎంపీ హేమమాలని దీంతో ఒకే పార్టీలో ఇద్దరు నేతలు రెండు విధాలుగా మాట్లాడడం చర్చనీయాంశమైంది మోడీ ఇంటి పేరుకు సంబంధించిన వివాదంలో సమస్యలు ఎదుర్కొంటున్న ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి అదే తరహా వ్యాఖ్యలు చేశారు మహిళా ఎంపీల ఫిర్యాదుపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి